ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు సుమ. ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్ తన సొంత వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాల దిశగా నడిపిస్తూ రైతులు దండి విరిచారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరేని ఉమా మహేశ్వర నాయుడు ఆరోపించారు. కుందర్పి మండల కేంద్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా తలపెట్టిన ర్యాలీ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో రైతులు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాల పేరిట అన్ని వర్గాల ప్రజలను దగా చేశారని, ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సొంత వ్యాపార కేంద్రంగా మార్చుకుని రావణ రాజ్యంగా మార్చారని ఆరోపించారు. భవిష్యత్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుని నారా లోకేష్ స్ఫూర్తితో అన్ని విధాలా ముందుకు సాగుదామని మండల కన్వీనర్ ధనుంజయ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఉమా పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లకు మీకు ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఈ రోజు ఇండ్లకు 400 కరెంట్ బిల్లు పెంచాడు. ఈ రోజు రాత్రి కూడా కరెంట్ లేనటువంటి పరిస్థితిని మనం ఇందులో చూస్తున్నాం. వ్యవసాయానికి మీటర్లు తెగియాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వ్యవసాయానికి మీటర్లు తెగియాలంటే రైతు మెడకు ఉరితాడేయడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రతి రూపాయి ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. రైతులు నాశనం చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవన్నీ గడువు మందు చేసి మన ప్రాంతం మెట్ట ప్రాంతం 80% మన రైతులు ఉన్నాం. మనకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంలో 1,000 కోట్ల రూపాయల తన ముందుకు ప్రాంతి కెనాలను బీటీపీకి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి ఉండేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాం. ఈ రోజు ఒక్క గొప్ప మన్ను గాని ఒక క్యూబిక్ మీటర్ లో కాంగ్రెస్ గారు వేశారని చెప్పి నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. మన ప్రభుత్వం వచ్చిందే ఈ పాటికి నీళ్లు ఇచ్చిండే వాళ్ళు, ఇచ్చింటే మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకెళ్లిపోయే విధంగా మనమందరం కష్టపడి సైనికులమే ముందుకు వెళితే తప్ప కరెంటు ఛార్జీలు తగ్గాలన్నా, ఇతరాలు సబ్సిడీ కావాలన్నా, మనకు 114 తెలుగు నీళ్లు రావాలన్నా, మన బతుకు బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకు దారాలే మాత్రం సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ పెద్ద కొడుకుగా చంద్రన్న బీమా పెట్టాడు. ఆ కుటుంబం చనిపోతే ధన సంస్కరణకు 5,000 రూపాయలు ఇచ్చి వారు రోజు లోపల 5 లక్షల రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిన కార్యక్రమాన్ని మనం చూసాం. ఏ ఒక్క పేదవాడు వాడి రోడ్డు మీద పడకూడదని చెప్పి చంద్రన్న బీమా పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత అది కూడా కాలక్రమంలో లేకుండా చేశారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో మనము సంఘటితమై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదిరించి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని మెడలు వంచి మనం సాధించుకున్న దానికోసం ముందుకు వెళ్ళాలని చెప్పిన సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన పోరాటం మనం మొదటి రోజు నుంచి మొదలు పెట్టాం. ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేయడానికి ప్రభుత్వం పైన పోరాటానికి కొన్ని